అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే రగిలింది ఈ వసుధ నిప్పులాగా కదిలింది యోవనిత బాసటగా చీకటి తెరలను చెరిపే కాంతిరేఖ 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 పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారికి భయమిచ్చే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతిరేఖ 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 ఆడదంటే అబల కాదు ఆదిశక్తి అని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిళని సృష్టికర్తని మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళా జగతి కాంతిరేఖ 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 ప్లీజ్ సార్ నా కెరీర్ పాడ్చింది సార్ మీ కాల్ ముక్కు ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూసుకుంటాను మేడం మేడం ప్లీజ్ మేడం నన్ను క్షమించండి మేడం చాలా రాడు పదా మిగతావన్నీ స్టేషన్ లో చూపిస్తాను అది మీరనుకున్నట్టు నా జీవితంలో సంతోషానికి స్థానం లేదు ఎన్నో అపజయాలు అవమానాలు నువ్విలా వచ్చి రాగానే ఛాన్స్ కావాలంటే ఎలా కుదురుతుంది చెప్పు అందుకే నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను సాగర్ అసలు మన డైరెక్టర్లకు బుద్ధి లేదయ్యా ఇంత అందాన్ని ఇక్కడ పెట్టుకుని హీరోయిన్ల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం కన్నా నీకు చెబితే తాను ఎక్కడుందో తెలుసుకోవటం సులభం అని నా ఆశ కొత్త సీరియల్ తీస్తున్నాం కొత్త ఆర్టిస్టులు కావాలని ప్రకటనిద్దాం నీకు వేషం గ్యారంటీ స్వప్న ఆ తర్వాత నిన్ను ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ని చేస్తాడు నీ లైఫే మారిపోతుంది ఏసీ కార్లు బంగళాలు విదేశాలకి ఫ్లైట్లు అబ్బో ఎక్కడికో వెళ్ళిపోతావు కానీ మేం మాత్రం ఇక్కడే ఉండిపోతాం అరే రే రే అదేమిటి అలా చెమట పడుతోంది నేను తుడుస్తాను నీలాంటి వాళ్ళు వల్లేరా సినిమాని సినిమా జనాల్ని చాలా నీచంగా చూస్తున్నారు జనాలు నీలాంటి లోపల ఉండడం వల్లే సినిమా ఇండస్ట్రీని చాలా చండాలంగా చూస్తున్నారు చిచి ఏమైందిరా స్వప్న ఏడవకు ఏమని చెప్పు నాకు హీరోయిన్ వద్దు ఏమొద్దు
నేను మా ఊరు వెళ్ళిపోతాను అంతే. అసలు ఏమైంది చెప్పరా? వాడు అసలు మంచోడే కాదు. నేను మా ఊరు వెళ్ళిపోతాను. అలా అంటే ఎలా చెప్పు? అందరూ ఆ లోఫర్ మేనేజర్లా ఉండరు. నీకోసం కాకపోయినా నా కోసం నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదా చెప్పు? ఏం చేయను, ఎంత ప్రయత్నించినా నాకు వేరే దారి దొరకట్లేదే. నువ్వు ముందు కూలవు రా, కూర్చుందురా, కూర్చోరా. నువ్వేం దిగులు పడకు, ఈ యాడ్ చూడు. ప్రముఖ సంస్థలో నిర్మించబోయే సినిమాకు హీరోయిన్లు కావాలను ఆసక్తి గలవారు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. అడ్రస్ కూడా ఇచ్చారు చూడు. ఇది కూడా బోగస్ కంపెనీ అయి ఉంటుంది సాగర్. ఒకసారి అలా జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుంది అనుకోవడం తప్పు స్వప్న. నంబర్లు ఇచ్చారుగా, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. నంబర్ చూడు. జరిగింది కదా, తర్వాత వాళ్ళు వెళ్ళినా అసలు కనిపించలేదంట. వన్ మినిట్. హలో. హలో, సినిమా ఆఫీస్ అండి? అవును చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు సాగర్. పేపర్లో మీ యాడ్ చూసి కాల్ చేస్తున్నామండి. చెప్పండి. స్వప్న అని నా ఫ్రెండ్ హీరోయిన్ గా ట్రై చేస్తుంది మేడం. ఆడిషన్స్కి ఎన్ని గంటలకు రావాలి మేడం? ఓకే మేడం, ఓకే మేడం. రేపు ఉదయం 10:00 కల్లా వచ్చేస్తుంది మేడం. ఓకేనండి. మేడం, నేను కూడా ఆర్టిస్ట్నే, మేల్ ఆర్టిస్టులు కూడా రావచ్చా మేడం? లేదండి, మా దగ్గర ఫీమేల్ ఆర్టిస్టుల వేకెన్సీసే ఉన్నాయి. ఓకే మేడం. మేడం, మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒక బోకస్ కంపెనీకి వెళ్ళి అక్కడ వాళ్ళు చాలా అసభ్యంగా ప్రవర్తించారని చాలా హర్ట్ అయింది మేడం. ఇది అలాంటి సంస్థ కాదండి, ఇది జెన్యున్ ఆఫీస్. మా సంస్థ ఇదివరకే 2 సినిమాలు తీసింది. మీకు డౌట్ ఉంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారినెవరినైనా మా సంస్థ గురించి అడిగి తెలుసుకోండి. సారీ మేడం, నా ఉద్దేశం అది కాదు. ఇఫ్ యు డోంట్ మైండ్, నా ఫ్రెండ్తో కలిసి నేను కూడా రావచ్చా మేడం? రావచ్చు, కాకపోతే బయటే ఉండాలి. కేవలం ఆడిషన్కి అటెండ్ అయ్యే వాళ్ళు మాత్రమే లోపలికి రావాలి. ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. స్వప్న వాళ్ళ? ఇది జెన్యున్ ఆఫీస్, మాట్లాడింది కూడా లేడీయే, కాబట్టి ఏం భయం లేదు. నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. నువ్వు కూడా రావచ్చు కదా. వచ్చినా ఆఫీస్ బయటే ఉండాలి. అదే ఇంట్లో ఉంటే కనీసం మేడం గారు ఆడిషన్స్ కు వెళ్ళి వచ్చేటప్పటికి కర్రీ అయినా చేసి పెట్టచ్చు. కాంటాక్ట్ చేశాను ఆల్రెడీ. ఎక్స్క్యూజ్ మీ, సినిమా ఇంటర్వ్యూలు జరిగేది ఇక్కడేనా అండి? అవును, కూర్చోండి. మీ పేరు? స్వప్న. స్వప్న, మీ ప్రాపర్ ఎక్కడా? ఎందుకు? మీ ఊరు పేరు తెలియకుండా మా సినిమాలో హీరోయిన్గా ఎలా పెట్టుకుంటాను చెప్పండి. హైదరాబాద్. మీ మాటలు వింటుంటే హైదరాబాద్ అమ్మాయిలా అనిపించట్లేదే. మాది వేరే ఊరు, అంటే హైదరాబాద్కి దగ్గరలోనే. మీరిక్కడ ఉంటున్నట్టు మీ వాళ్ళకి తెలుసా?
హలో, మై నేమ్ ఇస్ నవీన్. హాయ్. నువ్వు చెప్పినమ్మా ఈ అమ్మాయేనా? అవును. మీరంతా ఎవరు? కంగారు పడకు, మేమంతా నీ వెల్విషర్సే. నీకేం భయం లేదు. నీకోసమే మేం పేపర్ ఆడిచ్చింది. మీ తాతగారు మా దగ్గరకొచ్చి తన వనవరాలు ఇంటి నుండి వెళ్ళిపోయిందని, తను చాలా అమాయకురాలని, తనని వెతికిపెట్టమని మమ్మల్ని సహాయం అడిగారు. మా తాతగారా? అవును, మీ తాతగారే. అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవరాలు సినిమా పిచ్చి పట్టి వెళ్ళిపోయిందని నిన్ను వెతుక్కుంటూ పిచ్చివాళ్ళ తిరుగుతున్నారు. ఇంతకీ నువ్వు హైదరాబాద్లో ఎక్కడుంటున్నావు? సాగర్ అనే ఫ్రెండ్ దగ్గర. సాగర్? సాగర్ నీకెప్పటి నుంచి పరిచయం? లాస్ట్ ఇయర్ హైదరాబాద్ కి యాంకరింగ్ ఆడిషన్స్ కి వచ్చాను, అప్పుడు పరిచయం అయ్యాడు. తను కూడా సినిమా ఛాన్సెస్ కోసమే ట్రై చేస్తున్నాడు. ఈ ఫోటోలో సాగర్ ఎక్కడన్నా ఉన్నాడా? అరే, ఇది సాగర్ ఫోటో. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? మై గాడ్, వీడి దగ్గర నన్ను ఉంటుంది. అవును, వీడు సినిమా పేరు చెప్పి అమ్మాయిలు తరిచి రోగ్. చూడండి, నాకు సాగర్ గురించి బాగా తెలుసు. అతనితో కలిసి నేను 3 నెలలుగా ఉంటున్నాను. ఇప్పటికొచ్చి నాతో ఒక్కసారి కూడా మిస్బిహేవ్ చేయలేదు. మీరు సాగర్ గురించి తప్పుగా మాట్లాడకండి. మేము ఎన్ని చెప్పినా నువ్వు నమ్మట్లేదా? ఇదిగో వాడి గ్రూప్ చూడు. ఇది నాతో అసభ్యంగా ప్రవర్తించిన మేనేజర్ ఫోటో. ఇది మీ దగ్గర? వీళ్ళంతా ఒక గ్యాంగ్. సినిమా పేరుతో అమ్మాయిలు మోసం చేస్తూ ఉంటారు. నేను నమ్మలేకపోతున్నాను. చూడు స్వప్న, ఇప్పుడు ఆ సాగర్ ఎక్కడుంటాడు చెప్పు. కృష్ణానగర్ రోడ్ నెంబర్ 10, ఇంటి నెంబర్ 842, నియర్ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉంటున్నాడు. కాంతి, నేను వెళ్ళి సాగర్ని అరెస్ట్ చేసి వస్తాను. టేక్ కేర్. నీకింకేం భయం లేదు స్వప్న. నిన్ను మీ తాతయ్య దగ్గర చేర్చే బాధ్యత నాది. హాయ్ స్వప్న. నీకు స్వప్న ఎప్పటి నుంచి తెలుసు? నీకు స్వప్న ఎప్పటి నుంచి తెలుసు? మీరెవరండి? నీకు స్వప్న ఎప్పటి నుంచి తెలుసు? అసలు మీరెవరండి? అమ్మా, అసలు మీరెవరు సార్? నన్నెందుకు కొడుతున్నారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు స్వప్న ఎలా తెలుసు? నీకు స్వప్న ఎలా తెలుసు? నాకు స్వప్న 1 సంవత్సరం నుంచి తెలుసు సార్. తను లాస్ట్ ఇయర్ హైదరాబాద్ కి యాంకరింగ్ ఆడిషన్స్ వచ్చినప్పుడు పరిచయం అయింది సార్. అమ్మాయిని సినిమా పేరుతో మోసం చేస్తారా? ఎంతకాలం చేస్తున్నారు? ఎంతకాలం చేస్తున్నారు సార్? నాకే పాపం తెలియదు సార్. నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? తను హీరోయిన్ అవుదామని హైదరాబాద్కి వస్తే నా దగ్గర ఆశ్రయం ఇచ్చాను సార్. ఒంటరి ఆడపిల్లకి హెల్ప్ చేసినందుకు నన్ను కొడుతున్నారా సార్? సినిమా పేరు చెప్పి అమ్మాయిని మోసం చేసింది కాక మళ్ళీ దబాయ్. పోలీసు దగ్గర ఎన్ని నాటకాలు ఆడుతుంటే ఇంకా బయట వాళ్ళ దగ్గర ఎన్ని నాటకాలు ఆడతారా సార్? నిజం సార్, నాకే పాపం తెలియదు సార్. వీడెవడు చెప్పు సార్. నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయండి సార్. సార్, సార్, నేను నిజంగా ఆర్టిస్ట్నే సార్. సార్, నాకు సినిమా అవకాశం ఇస్తానని ఆశ పెట్టి నాకు పరిచయం ఉన్న లేడీ ఆర్టిస్ట్లను పరిచయం చేయమంటాడు సార్. వీడెక్కడుంటాడో ముందు చెప్పు సార్. అతను ఎక్కడుంటాడో నిజంగా నాకు తెలుసు. అతని ఫోన్ నెంబర్ మాత్రమే తెలుసు సార్. చెప్పు, లేకపోతే కటకటా లెక్క పెడతావు. సార్, నాకే పాపం తెలియదు సార్. మామూలుగా అడిగితే నువ్వెందుకు చెప్తావురా? సార్, నిజం చెప్తున్నాను సార్. అమ్మాయిని పరిచయం చేయడం తప్ప నాకు ఏ పాపం తెలియదు సార్. సార్, నేను నిజం చెప్తున్నాను సార్. సార్,
చెప్పు మేనేజర్ గారి నెంబర్ చెప్పు. 98 ఆగో సార్ నీ నెంబర్ నుంచి సార్ చెయ్యి చేస్తా సార్ చేస్తా సార్ చేస్తా సార్ సార్ రింగ్ అవుతుంది మాట్లాడు. సాగర్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్డో ఏమో విశేషాలు ఏమిటో చెప్పు సార్. అది స్వప్నతో మీరేదో మిస్బిహేవ్ చేశారని నాతో చెప్పి చాలా ఏడ్చింది సార్. తను ఊరెళ్ళిపోతానంటుంది సార్. అయినా ఎక్కడి నుంచి తీసుకొస్తావయ్యా ఇట్లాంటి వాళ్ళందరినీ? ఏ నడుము మీద చేసేస్తేనే కందిపోతుందా? ఓ తెగ గింజుకుంటోంది. ఇదిగో సాగర్ ఇదొత్తి వేస్ట్ క్యాండిడేట్లే కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు సార్. సరే సార్. సార్ నా సినిమా ఛాన్స్ గురించి వీడొక నసగాడు. సరే చూద్దాంలేవయ్యా తప్పకుండా చూద్దాంలే. ముందు లేడీ ఆర్టిస్ట్ సంగతి చూడు. మీ ఇద్దరు ఎప్పుడు కలుసుకునే ప్లేస్ దగ్గర రమ్మని చెప్పు సార్. నాకు తెలిసిన ఒక లేడీ ఆర్టిస్ట్ ఉన్నారు, మీకు ఈవినింగ్ పరిచయం చేస్తాను సార్. అదే మనము ఎప్పుడు కలుసుకునే పాయింట్ దగ్గర రండి సార్. ఓకే ఓకే తప్పకుండా వస్తాను. ఓకే సార్ వస్తాను సార్ ఉంటాను సార్. సాగర్ బాగున్నావా? నమస్తే సార్. ఏదయ్యా అమ్మాయి ఎక్కడ? అది నిన్ననయ్యా అడిగేది. నేను చెప్తానుగా అమ్మాయి కావాలరా, పోలీస్ స్టేషన్ లో ఉంది, అక్కడ చూపిస్తాను. ఎవరండి మీరు? పదరా అంటే హలో. హలో మేడం, బాగున్నారా? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? ఏదో మీద బాగానే ఉన్నాను. ఏంటి సంగతులు? మీరే చెప్పాలి సార్. ఎప్పుడూ లేనిది ఫోన్ చేయడం, మేడం అని పిలవడం, ఏంటి చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. ఏ కాంతి, నీ వాయిస్ ఈరోజు చాలా బాగుంది. ఏంటి కాకపడుతున్నావు? డబ్బులేమైనా కావాలా? ఏమైంది? ఏమీ లేదు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. ఏంటో చెప్పు. చాలా ఇంపార్టెంట్, ఫోన్లో చెప్పేది కాదు. ఏమైనా సీరియస్ కేసు వచ్చిందా చెప్పు కిరణ్. చెప్పాను కదా ఫోన్లో చెప్పేది కాదని. మన వాళ్ళంతా మనం రెగ్యులర్గా కలుసుకునే పార్క్లో వెయిట్ చేస్తున్నారు, నువ్వు త్వరగా రావాలి. ఓకే ఓకే, 10 నిమిషాల్లో అక్కడుంటాను. అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే, భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే, కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే, కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే, రగిలింది ఈ వసుధ నిప్పులాగా, కదిలింది యో వనిత బాసటగా, చీకటి తెరలను చెరిపే కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ.
పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు. కలియుగ భారతమందు వెలిగే కాంతి, బెదిరించిన వారిని ఎదిరించే యువతి, భయపడిన వారికి అభయమిచ్చే పడతి, విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి. కాంతిరేఖ 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 కాంతిరేఖ. ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని, లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత, మగువంటే మహిళని సృష్టికర్తని, మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి, మరవదు నీ చరితనెప్పుడు మహిళా జగతి. కాంతిరేఖ 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 కాంతిరేఖ.